హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మిశ్రనాథ్ మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళకి ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ఎంఈ ఎంఈడబ్ల్యూ అంటే మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో దశల వారీగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు కదా అందులో భాగంగానే గత ఆదివారం నుంచి ఈ మీటర్లు బిగించడం ప్రారంభించారు ఇప్పటివరకు సుమారుగా ఒక మూడు వేల నాలుగు వందల స్మార్ట్ మీటర్లను బిగించినట్టు వాళ్ళు చెప్తున్నారు అంటే యావరేజ్గా ఒక రోజుకి సుమారుగా ఆరు వందల ఎనభై మీటర్లు బిగిస్తున్నట్లు కువైట్కి సంబంధించిన ఎంఈడబ్ల్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలపడం జరిగింది ఈ స్మార్ట్ మీటర్ ప్రస్తుతానికి కొన్ని సెలెక్టెడ్ ఏరియాల్లో మాత్రమే బిగిస్తున్నాము అతి త్వరలో దశల వారీగా కువైట్ మొత్తం మీద ఈ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు కువైట్ కి సంబంధించిన ఎంఓఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కువైట్లో పలుచోట్ల కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు అందులో మొదటి దశలో ఈ సంవత్సరం ఆఖరి కల్లా ఒక ఐదు కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే ప్రజలందరికీ అందుబాటులో పోలీస్ స్టేషన్లు ఉండాలి వారు వీలైనంత త్వరగా పోలీస్ స్టేషన్కి చేరుకోవడానికి కానీ అలాగే వాళ్ళకి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా సరే వారికి అందించడానికి కానీ పోలీసులు కూడా వీలైనంత త్వరగా ప్రజల వద్దకు చేరుకోవడానికి కానీ వీలు కలిగేలాగా అన్ని ఏరియాల్లోనూ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మొదటి దశలో ఈయన ఈ సంవత్సరం ఆఖరికల్లా ఒక ఐదు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు లో ఈ మధ్య కాలంలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న వాళ్ళు అలాగే అమ్ముతున్న వాళ్ళు కుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది అయితే కువైట్ కు సంబంధించిన పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు వీరిపై చర్యలు తీసుకుంటున్నారు వాటిని సీజ్ చేయడం జరుగుతోంది అయినా సరే కొత్తగా మళ్ళీ ఎక్కడో ఒక చోట మద్యం తయారు చేస్తూనే ఉన్నారు ఇవాళ గడ ఒక ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మద్యం తయారు చేసి బాటిల్స్ లో నింపుతూ ఉండగా కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు వారిని పట్టుకున్నారు వారి దగ్గర నుంచి భారీ మొత్తంలో మద్యం బాటిల్ని గడ స్వాధీనం చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు వాటిని కొద్దిగా క్లారిఫై చేసేటువంటి చేద్దాం కొంతమంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏమిటంటే అన్న లో పాస్పోర్ట్ ఎన్ని రోజులకు ముందు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే రెన్యువల్ చేయించుకోవచ్చు కాకపోతే కువైట్ కాను ప్రకారం మనకి అనేటువంటిది రెన్యువల్ అవ్వాలి అనేసి అంటే మినిమం వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటేనే మనకి అకామైనటువంటిది రెన్యువల్ అవుతుంది కాబట్టి మీ పాస్పోర్ట్లో ఇంకా వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉండదు అనగానే మీరు చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే మీ అకామాకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీ అకామా కొట్టే టయానికి మీకు అకా పాస్పోర్ట్ వ్యాలిటీ లేదనుకోండి అప్పుడు మళ్ళీ మీరు పాస్పోర్ట్కి అప్లై చేసి ఆ పాస్పోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మళ్ళీ మీకు ఈ అకామాకి గరామాలు పడడానికి పడ్డానికి ఉంటాయి కాబట్టి మీరు అకామా కొట్టించుకునే టయానికి మీ పాస్పోర్ట్ లో మినిమం వన్ ఇయర్ వ్యాలిటీ ఉండేలాగా చూసుకోండి మీరు పాస్పోర్ట్ కి వన్ ఇయర్ ముందుగా రెన్యువల్ చేసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు కువైట్ లో పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడానికి ఒక మూడు పాస్పోర్ట్ ఆఫీసులు కూడా ఉన్నాయి ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా జిల్లీ బాల్షువేకు అలాగే షరక్ ఫహిల్ ఈ ఏరియాలో పాస్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయి అలాగే ఎంబీసీలో కాడ పాస్పోర్ట్లు రెన్యువల్ చేస్తారు కానీ మొదటిగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది అయితే కనుక పాస్పోర్ట్ ఆఫీసులకి దాని తర్వాత ఒకవేళ అక్కడ కుదరకపోతే ఫైనల్గా మీరు ఎంబెస్సీకి వెళ్ళొచ్చు సో మొత్తం ఏంటంటే మీరు పాస్పోర్ట్ అనేటువంటిది ఒక సంవత్సరానికి ముందుగానే రెన్యువల్ చేసుకోవడానికి ట్రై చేయండి అది మీరు కువైట్లో ఉన్న ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా సరే అదే ప్రాసెస్ అయితే ఒకవేళ మీరు పాస్పోర్ట్ ఇంకా మీకు అకామ ఉంది వన్ ఇయర్ అకామ ఉంది ఇప్పుడే మీరు రెన్యువల్ చేయించుకున్నారు అప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ అకామా అనేటువంటిది పాత పాస్పోర్ట్ పైన ఉంటుంది కాబట్టి కొత్త పాస్పోర్ట్లోకి మీ అకామా అనేటువంటిది చేంజ్ చేసుకోవాలి దానికి కానీ మీరు మీ కపిల్ని సంప్రదించినట్లయితే కపిల్ దాని జవాజాతికి తీసుకెళ్లి ఆ పాత పాస్పోర్ట్ నెంబర్ అనేది తీసేసి కొత్త పాస్పోర్ట్ నెంబర్ అక్కడ అప్డేట్ చేస్తారు అంటే మీ అకామా అనేటువంటిది కొత్త పాస్పోర్ట్లోకి మారుస్తారు లేదు మీకు అకామా దగ్గరలో ఉంటే అంటే కనుక కొత్త అకామా అనేటువంటిది మీ కొత్త పాస్పోర్ట్ పైన మీకు అకామా కొట్టడం జరుగుతుంది కాబట్టి పాస్పోర్ట్ వన్ ఇయర్కి ముందే రెన్యువల్ చేసుకోవడానికి ట్రై చేయండి రెన్యువల్ చేయించుకున్న తర్వాత మీకు ఇంకా అకామా వ్యాలిడ్గా ఉంటే కనుక ఆ ఆకామాన్ని కొత్త పాస్పోర్ట్ పైకి మార్పించుకోండి మన సబ్స్క్రైబర్స్ ఇంకా కొంతమంది అడుగుతున్నారన్న కి సంబంధించినటువంటి ఎంఓఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ దీని గురించి నేను ఒక ఒకటిన్నర సంవత్సరం క్రితమే నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు కావాలంటే అదే ప్రకారంగా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు దాని యొక్క ఉపయోగాలు ఏమిటంటే అందులో మన అకామా అనేటువంటిది వరకు వ్యాలిడిటీ ఉంది మన పాస్పోర్ట్ అనేటువంటిది వరకు వ్యాలిడిటీ ఉంది అలాగే మన పైన ట్రావెల్ బ్యాన్ ఏమైనా ఉందా లేదా అంటే మన పైన ఏదైనా కేసులు ఉన్నాయా లేదా అలాగే ఏదైనా ట్రాఫిక్ ఫైన్స్ ఉన్నాయా లేదా మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అది వరకు వ్యాలిటీ ఉంది సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి ఒకవేళ మనకి ఎవరికైనా వీజాలు ఇచ్చినట్టే కనుక అంటే మన ఫ్యామిలీ వీజాలు డిపెండెంట్ వీజాలు ఉంటే అవి ఎప్పటివరకు వ్యాలిడిటీ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ అందులో రావడం జరుగుతుంది సో అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి దాని గురించి నేను ఇదే వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినా లింక్ ఓపెన్ చేసి మీరు చూడొచ్చు మన సబ్స్క్రైబర్స్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు అన్న కువైట్ నుంచి ఇండియాకి ఎంత బంగారం తీసుకెళ్లచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ దీని గురించి కంటే నేను గతంలో ఒక వీడియో చేయడం జరిగింది అంటే కువైట్ నుంచి ఎంత బంగారం తీసుకెళ్లచ్చు అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఇలాంటివి ఎలా తీసుకెళ్లాలి వాటికి ఎంత ట్యాక్స్ ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని సంబంధించినటువంటి ఒక వీడియో నేను చేయడం జరిగింది అది సుమారుగా ఒకటిన సంవత్సరం క్రితం ఆ వీడియో చేస్తాను కావాలంటే మీరు నా పాత వీడియోలు చెక్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన పూర్తిగా మీకు అందుతాయి అయినా ఇవాళ నేను మీకు బ్రీఫ్గా కొన్ని విషయాలు అయితే దాని గురించి చెప్తాను కువైట్ నుంచి ఎవరైతే ఇండియాకి వెళ్లాలనుకుంటున్నారు వారు ఎంత బంగారం తీసుకెళ్లచ్చు అనేసి అంటే మగవాళ్ళకి ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి నలభై గ్రాములు ఇది గవర్నమెంట్ అఫిషియల్గా చెప్పినటువంటి లెక్కలు అయితే కనుక దీనిపైన కనుక మనం తీసుకెళ్ళినట్టయితే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఆ ట్యాక్స్ ఎంత అనేసి అంటే టోల్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో ఆ టోల్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాకుండా ఇంకా అడిషనల్గా కొన్ని ట్యాక్స్ గడి కలిపి తీసుకుంటున్నారంట కాబట్టి మగవాళ్ళు ఇరవై గ్రాములు ఆడవాళ్ళు నలభై గ్రాములు అంతవరకు మాత్రమే తీసుకెళ్ళాలని ట్రై చేయండి దాని కనుక మనం తీసుకెళ్తే అది ఒకవేళ అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు మంచివాళ్ళు అయితే ఏ ప్రాబ్లం లేకుండా మనం బయట వెళ్ళిపోవచ్చు ఒకవేళ అవి కనుక మంచివాళ్ళు కాకపోతే మనం హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది లేదు మనం బేరం వాడితో కనుక తగ్గించినట్టయితే అది మన అదృష్టం లేదు వాళ్ళు చూసి చూడకుండా వదిలేసినా అది మన అదృష్టం సో మగవాళ్ళు ఇరవై గ్రాములు ఆడవాళ్ళు నలభై గ్రాములు అంతవరకు మాత్రమే అఫీషియల్గా మనం తీసుకెళ్ళాలనుకుంటుంది దానిపైన తీసుకెళ్తే అది మన అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే కొంతమంది అంటుంటారు అన్నా మేము వంద గ్రాములు తీసుకెళ్లాం మమ్మల్ని ఎవరు ఏమీ అనలేదని అంటున్నారు కొంతమంది ఇరవై ఐదు గ్రాములు తీసుకెళ్లినా ఆ ఐదు గ్రాములు కూడా అక్కడ నిలబెట్టి ట్యాక్స్ కట్టించుకుని అప్పుడు పంపిస్తున్నారంట సో మరి వీళ్ళు ఎవరికి సమానం చెప్పుకోవాలి మేము ఇరవై ఐదు గ్రాములే తీసుకెళ్ళేమన్నా ఐదు గ్రాములు కూడా వదలలేదన్నా మమ్మల్ని అని చెప్పేసి చాలా మంది మెసేజ్లు పెట్టారు కొంతమంది అన్నా మేము వంద గ్రాములు కూడా తీసుకెళ్లిపోయాము మమ్మల్ని ఎవరు అడగలేదని చెప్పేసి అంటున్నారు సో అదంతా ఏంటంటే అక్కడ మీ అదృష్టాన్ని బట్టి అక్కడ అలాగే ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప మనం ఆఫీషియల్గా మాట్లాడుకున్నట్టయితే నేను చెప్పిన లెక్కల ప్రకారమే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మీకు నేను చెప్పాను కదా మా ఊర్లో ఒక శివాలయాన్ని నిర్మిస్తున్నారు ఇది అతి త్వరలోనే కుంభాభిషేకంతో గుడి ప్రారంభం కాబోతుంది దీనికి గాను కొంత చందాన్ని కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం సో మీలో ఎవరైనా సరే చందా ఇవ్వదలుచుకుంటే కనుక నేను దానికి సంబంధించిన నెంబర్లు అలాగే వీడియో నేను ఇదే వీడియో చివరిలో ఇస్తున్నాను ఆ వీడియో దానికి సంబంధించిన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా కూడా పే చేయొచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు అతను గతంలో కువైట్లో ఉండే అతను ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాకి వెళ్ళి అతను మార్బల్స్ బిజినెస్ని స్టార్ట్ చేశారు ఇతను చిత్తూరు జిల్లా కడప జిల్లా ఎక్కడైనా సరే మీకు మార్బల్స్ కావాలనుకుంటే ఇతను మీకు ఇంటి దగ్గరకే తీసుకొచ్చి వాళ్ళు మార్బల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇతను మంచి ధరలకంటే సరసమైనటువంటి ధరలకే మీకు మార్బల్స్ అందిస్తున్నారు గతంలో కూడా మనం దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తాం వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది స్పందించి వాళ్ళు మార్బల్స్ బుక్ చేయించుకొని వాళ్ళు ఇంటి దగ్గర వేయించుకున్నారు అందులో కొంతమంది సబ్స్క్రైబర్లు మనకి రివ్యూలు కూడా ఇచ్చారు అన్న మేము మీరు చెప్పిన తర్వాత మార్బల్స్ తెప్పించుకున్నాం తక్కువ ధరకే అందించారు చాలా బాగున్నాయని చెప్పేసి కూడా మనకి రివ్యూస్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి గతంలో కూడా మనం కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తాం ఇవాళ కూడా ఒక సబ్స్క్రైబర్ మనకి రివ్యూ ఇచ్చారు వాళ్ళు కూడా కువైట్లో ఉండేవాళ్ళు వీళ్ళు మనకి మార్బల్స్ ఇతన దగ్గర తీసుకున్నారు వీళ్ళు వేపించుకున్న మార్బల్స్ ఎలా ఉన్నాయి వారి మాట్లాడే మనం ఒకసారి విందాం సో కూడా ఎవరికైనా సరే చిత్తూరు కడప జిల్లాలు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మార్బల్స్ కావాలనుకుంటే కనుక మీ ఇంట్లో వేపించుకోవడానికి అతనికి సంబంధించిన నెంబర్ నేను మీకు డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు మార్బల్స్ బుక్ చేయించుకోవచ్చు మా అల్లుడు కోవెట్లో ఉంటాడు యూట్యూబ్లో చూసి మాకు గ్యాండేట్లో ఎన్నో ఎన్నో సెలెక్ట్ చేశాడు బాగా ఉంది వర్క్ మీరు కావాలంటే మీరు చేపించుకోండి బాగుంది వర్క్ మా అయ్యి బాగుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు అతను తనకు సంబంధించిన సివిలిటీ కార్డు మాలియాలోని ఒక బకాలా దగ్గర పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే అబ్బన్న గారి రాజకొండయ్య అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే అబ్బన్న గారి రాజకొండయ్య అన్న పేరు గల సివిలిటీ కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే కువైట్ నుంచి ఇండియాకి వెళ్లాలన్నా లేదంటే ఇండియా నుంచి కువైట్కి రావడానికి ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్నటువంటి ఏరియాల వారిగా ట్రావెల్స్ వాళ్ళ నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి మీరు పూర్తాలు కనుక్కొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటి దినార్ మన భారతదేశం రూపీస్లో రెండు వందల నలభై ఏడు రూపాయల మూడు పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకలు వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదహారు దినార్ల ఎనిమిది వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినా రెండు వందల ఇరవై ఐదు పిల్స్గా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా మనం కోవిట్ విషయానికి వచ్చినట్టయితే కోవిట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్ లోని కమ్యూటీలో పోస్ట్ చేస్తాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కోవిడ్ మొత్తం మీద ముప్పై కొత్త కరోనా కేసుల మోదే నలభై ఎనిమిది మంది కరోనా నుంచి కోలుకున్నారు అలాగే దేశవ్యాప్తంగా నిన్న ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయం చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా పదహారు వేల మూడు కొత్త కరోనా కేసుల ముందే దేశవ్యాప్తంగా పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది కరోనా నుంచి కోలుకున్నారు నూట అరవై మూడు మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు పద్నాలుగు వేల యాభై ఒక్క కొత్త కరోనా కేసుల ముందే పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు నూట నలభై ఆరు మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా ఒక లక్ష తొంభై వేల నూట ముప్పై మూడు మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మహారాష్ట్రలో గడిచిన ఇరవై నాలుగు గంటలలో పదిహేను వందల యాభై మూడు కొత్త కరోనా కేసులు ముదే కేరళలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు కర్ణాటకలో రెండు వందల అరవై నాలుగు తమిళనాడులో పన్నెండు వందల ముప్పై మూడు కేసులు చొప్పున జరిగింది సో మన దేశం మొత్తం మీద నమోదైన ఉండే కేసుల్లో సగానికి పైగా కేసులు ఒక కేరళ రాష్ట్రంలో మాత్రమే నమోదవుతున్నాయి అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల ముప్పై రెండు కొత్త కరోనా కేసులు మోదే ఐదు వందల ఎనభై ఐదు మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు ఏడుగురు ఈ కరోనా కారణంగా చెప్పడం జరిగింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఆరు వేల నూట తొంభై మూడు మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నూట పదకొండు కొత్త కరోనా కేసుల మొదటి నూట ఎనబై ఏడు మంది కరోనా నుంచి కోలుకున్నారు ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే చూసుకున్నట్లయితే ప్రపంచ ఇప్పటి వరకు సుమారుగా ఇరవై నాలుగు కోట్ల పది లక్షల కరోనా కేసుల మొదలు అందులో ఇరవై ఒక కోట్ల ఎనబై రెండు లక్షల మంది ఇప్పటివరకు ఈ కరోనా నుంచి కోలుకున్నారు సుమారుగా ఒక నలభై తొమ్మిది లక్షల ఏడు వేల తొమ్మిది వందల మంది ఈ కరోనా కారణంగా వరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల కొత్త కరోనా కేసులు నమోదు కనుక అందులో ఒక అమెరికాలోని తొంభై రెండు వేల తొమ్మిది వందల కేసులు నమోదై మన భారతదేశంలో పదహారు వేలు బ్రెజిల్లో పదిహేను వేలు యూకేలో నలభై నాలుగు వేలు రష్యాలో ముప్పై రెండు వేలు టర్కీలో ముప్పై వేలు అలాగే ఇరాన్లో పదకొండు వేల ఎనిమిది వందల కేసులు చొప్పున జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు వారి కోసం చెప్పేసి కొంత సమాచారాన్ని అందిస్తున్నాను అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను దానికి సంబంధించినప్పుడు పూర్తి వివరాలు మీరే కాల్ చేసి కనుక్కునేప్పుడు ప్రొసీడ్ ఉంటుంది అలాగే నేను ఇచ్చే నెంబర్కి మీరు ఎవరికైనా ఒక రూపాయ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసే జాబ్కి వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు ఇవాళ మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళకి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు బండి పెట్రోల్ మొత్తం వీళ్ళే ఇస్తారంట డెలివరీ కోసం అని చెప్పేసి డ్రైవర్ కావాలని చెప్తున్నారు అయితే ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో వారు మాత్రమే కావాలి లైసెన్స్ ఉంటే చాలు మిగతావన్నీ మేమే ప్రొవైడ్ చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు కూడా రెండు వందల దినాల పైన ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినట్టు పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ కదా మరి కాల్ చేసి పూర్తిగా కనుక కొనే వెళ్ళగలరు ఇంకొక సంస్థ మనకి ఆర్యా ఏడు నుంచి మెసేజ్ పెట్టారు వాళ్ళ ఇంట్లో పనియానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు జీతం కూడా సుమారుగా రెండు వందల యాభై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినట్టు పూర్తి అయితే మీకు డిస్ప్లే నెంబర్ కదా మరి కాల్ చేసి పూర్తిగా కనుక కొన్ని వెళ్ళగలరు ఇంకొక సంవత్సరం మనకి దయ అబ్దుల్లా సాలెం ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక కొయిట్ వాళ్ళతో పని ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంటే దీనికి సంబంధించినట్టు పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక వెళ్ళగలరు ఇంకొక సంవత్సరం మనకి సులేబీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక కొయిట్ వాళ్ళతో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం కూడా సుమారుగా రెండు వందలన్నర వరకు ఉంటుందంటే అలాగే నెలకు రెండు చుట్టీలు కూడా ఉంటాయని చెప్తున్నారు దీనికి సంబంధించినట్టు పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తి అను కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు మీకు డిస్ప్లే నేను ఒక రెండు ఫోటోలు చూపిస్తాను కదా ఆ విధంగా కేకులు తయారు చేయడం వచ్చిన వాళ్ళు ఒక ఇద్దరు కావాలని చెప్తున్నారు జీతం గడ సుమారుగా మూడు వందల యాభై నాలుగు వరకు ఉంటుందంట డ్యూటీ టైమింగ్స్ అయితే తర్వాత తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అలాగే మీకు ఆ పని కనుక బాగా వచ్చినట్టయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇచ్బిల్లా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళు పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు అయితే వీళ్ళు కొత్త వీసా ఇస్తారంట ఆల్రెడీ ఇంట్లో ఒక వంట మనిషి మన తెలుగు వాళ్ళే ఉన్నారు సో కొత్త వీసా పైన ఎవరైనా సరే వర్కర్గా పనిచేయడానికి ఇండియా నుంచి వస్తామో అని అడిగి ఉంటే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి అలా కనుక్కొని అప్పుడు మీరు వీసాకి అప్లై చేసుకోవచ్చు ఇవాళ శక్తి స్వరూప్ రెడ్డి ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ సెక పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళకు ఉన్నటువంటి అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ అప్డేట్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అదుగుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్